మరణాలు 17 నెలల పరిస్థితులు అన్ని గమనించాక ప్రపంచ ఆరోగ్య సంస్థలోని చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ షాకింగ్ ప్రకటన చేశారు. ఇండియాలో కరోనా స్థానిక స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది అన్నారు. ఈ స్థాయికి చేరడం వల్లే తక్కువగా చెప్పుకోతగ్గ స్థాయిలో వ్యాధి వ్యాపిస్తోందని తెలిపారు. భారతదేశంలోని పరిస్థితులు, పరిమాణం, వివిధ ప్రాంతాల్లో జనాభా, ఆహారం పద్ధతులు, రోగ నిరోధక శక్తిని బట్టి దేశంలోని ఆయా రాష్ట్రాల్లో వైరస్ మహమ్మారి హెచ్చుదక్కులుగా ఉంటుందని, ఈ పరిస్థితి సాధ్యమైనంత వరకు ఇలాగే కొనసాగొచ్చని తెలిపారు. ఏదైనా వ్యాధి విదేశాల నుంచి వస్తే అది కొన్నాళ్లకు వెళ్లిపోతుంది, దాంతో సమస్య కొంతకాలమే ఉంటుంది. అలా కాకుండా ఇలా స్థానిక స్థాయికి చేరితే ఇక ఆ వ్యాధి ఎప్పటికీ పోదు, అలాగే ఉంటుంది. జలుబు, జ్వరం, దగ్గు ఎలాగైతే రెగ్యులర్ గా ఉంటాయో అలాగే కరోనా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కరోనా COVID-19 ఇక ఎప్పటికీ ఇండియాలో ఉంటుంది, దాంతో మనం సహజీవనం చేయక తప్పదని అన్నారు. కరోనా నిజంగానే ఇండియాలో స్థానిక స్థాయికి ఎపిడెమిక్ స్టేజ్ చేరి ఉంటే ఇక మనం దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలే తప్ప అది లేని చోటు ఉంటుంది అనుకోలేం. అది ఎక్కువ మంది ప్రజలకు సోకుతుందని, ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుందని కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గత ఏడాది ప్రకటించిందని డబ్ల్యూహెచ్ఓ సంస్థ డాక్టర్ సౌమ్య అంటున్నారు.